हाई फ्रेंड्स, गुड ईवनिंग, वेलकम बैक टू माय चैनल। नेनु मी कामाक्षिनी। मुंदुगा मी अंदरिकी भोगी संक्रांति कनुम शुभाकांक्षलु अंडि। ई रोजैते नेनु संक्रांति की पिल्ललकि नाकु षापिंग चेसामन्नमाट। आ बट्टलन्नी मीकु चूपिस्तानु एमेम तीसुकुन्नानु अनेदि। नेनु षापिंग चेसिनप्पुडु वीडियो तीद्दाम अनुकुन्नानु, बट कुदरलेदंडि, कोंचेम टाइम एक्कुव सरिपोवट्लेदु, अंदुकनि नेनु वीडियो तीयलेकपोयानु। कोंचेम पनुलल्लो बिजी अयिपोयानु। అది మనకి పెద్ద పండగ కదా, కొంచెం పనులలో బిజీ అయిపోయి నేను వీడియో అయితే చేయలేకపోయాను. అండ్ నేను షాపింగ్ చేసిన బట్టలన్నీ మీకు చూపిస్తానన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భోగి రోజు. ఈరోజు పిల్లలకి భోగి పళ్ళు పోసానండి, అది కూడా ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇంకా భోగి మంటలు, మనకి భోగి అంటే భోగి మంటలు ఇవంతా ఉంది కదండి, అవన్నీ మొత్తం ముగ్గులు ఇవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే నేను పిల్లలకి తెచ్చుకున్న డ్రెస్సెస్ అండ్ నేను తీసుకున్న డ్రెస్సెస్ శారీస్ అవి మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి 21st నాకు బర్త్డే ఉందండి, నా బర్త్డే ఉంది, దానికి కూడా షాపింగ్ చేస్తాను, అది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ముందు తీసుకున్న ఈ పండగకి తీసుకున్న బట్టలు మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి నేను ముగ్గు శారీ అంటారు కదా, ఇది తీసుకున్నానండి. ఇలా వస్తుంది, ఇదంతా ముగ్గు డిజైన్ అన్నమాట ఈ శారీ. అండ్ దీనిది పళ్ళు ఇదిగోండి, ఇట్లా ఇదంతా ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. అండ్ దీని కాస్ట్ వచ్చి 500 రూపీస్ అండి. ఇది నేను డైలీ వేర్ కోసం తీసుకున్నాను ఇది. అండ్ సంక్రాంతి కదా, ముగ్గు డిజైన్తో బాగుంటుందని తీసుకున్నాను, బట్ స్టిచ్ చేయించుకోలేదు, టైం అసలు కుదరలేదండి, నాకు పిల్లలతోనే సరిపోయింది, అసలు నేను కుట్టించుకోలేదన్నమాట. ఇది ఒక శారీ. ఇంకొకటి నెక్స్ట్ శారీ మీకు చూపిస్తాను, ఇదిగోండి ఇది ఒక శారీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది రఫుల్ శారీ తీసుకున్నాను. ఈ శారీ తీసుకున్నాను, ఇది హాఫ్ అండ్ హాఫ్ అండి. ఇక్కడంతా బ్లాక్ ఉంటుంది, ఇది వచ్చేసి ఓనీ అన్నమాట. ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి. ఇవన్నీ స్టిచ్ చేయించుకుందామని తీసుకున్నాను, బట్ చెప్పాను కదా అసలు టైం కుదరక నేను స్టిచ్ చేయించుకోలేకపోయాను. ఇది వచ్చి బ్లౌజ్, హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా వస్తుంది ఇదొకటి. అండ్ ఇది వచ్చేసి కింద చూడండి, ఇలా ఇలా వస్తుంది అన్నమాట, స్టెప్గా రఫుల్ లాగా ఇలా వస్తుంది. ఇదంతా ఇట్లా ఓనీ అండి, ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇది ఇలా, ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా ఇట్లా వస్తుంది. ఇదొక శారీ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను దీపావళికి మీకు చెప్పాను కదా ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి, ఇంకా రాలేదు అని, ఈ శారీ అండి. అది ఈ శారీ తీసుకున్నాను, చూపిస్తాను. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇదిగోండి, ఇదంతా బ్లౌజ్, ఇది పవిట అండి. ఇక శారీ మొత్తం ఇలా గ్రే కలర్ వస్తుంది. ఇలా అండ్ దీని కాస్ట్ వచ్చేసి 2500 ఏమో పడిందండి నాకు. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది. మీకు పిక్ సైడ్ నేను పిక్ తీసి పెడతాను, చాలా బాగుంది ఇది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఒకటి వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి 9000 ఉందండి అక్కడ తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో అట్లా డిఫరెంట్గా ఉన్నానమాట, అన్నీ ఒకే దగ్గర తీసుకోలేదు నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దివ్యజ్యోతి సిల్క్స్ అని తీసుకున్నాను, ఇది ఇది ఆర్గంజా శారీ అంటారు కదా, ఇదిగోండి ఇలా వచ్చిన శారీ. ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది గ్రీన్ కాంబినేషన్లో ఇలా తీసుకున్నాను. అండ్ దీని లోపల కూడా చూపిస్తాను మీకు, ఇదిగోండి ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ ఇది
लाइट वेट सारी अंटार कदा अभी इधना डेली वेर की तस्कना यह मध्य बाब पुटे शीस कड़ना ड्रस स्टोर को वेलटर लेकिन तग्न तरह ड्रस वाकान अका इदे इंका पिल की तस्कना इधी फ्राक इवी पाप की डेली वेर की तस्कना मोस्टली असल 1000 बैठी ड्रस एनायो असल वेसको वेसको ना वेस्ट अंकवी कोई पोटते नीन पकन वाले जो अंकनी डेली वेर कोसम तक प्रईस तो तस्कना 500 की 3 ड्रसकना इधीना इलाका इंक डी वेयचु इटे अब इत वेसकोदन फ्राक्स अंत वेसको जीन टी षर्ट्स वेकुटी एंकं वाल उन्ना कदा वाली वेसक अभी वेसको ट्रई से अंदम फ्राक्स को वेस्टे बट ट्रई से वेसेट कदा पाप एक्व जीन टी षर्ट्स लाइक अंदम इप की जीन तस्कना जीन्स इतना दीन पाइक टी शर्ट इतना अंड दीन प्राइस 199 रुपीस पैंट के नैन 5 टी शर्ट कुंटा पैंट के 5 टी शर्ट वेस्ता असल वेस्ट फ्राक्स अभी कुटा असल वेस्टी एंकंटे तन की ब्रदर का बट्टी वाल ये पैंटल वेसकटे ये षर्टल वेसक अवे वेसको ट्रई चुनी फ्राक्स अने इष्टपड़ी इंकसम दाखिल जीन पैंटे दीय बेस्ट इंक चूँगी इधी अक्षज की तस्कना जीन इपड़ी जीन कदि कामने षर्टे इधी इधना इंकोटी वाड़ वेसको अभी इंका पाप की 3 फ्राक्स तस्कना चपा कदा अंदर 500 की 3 अंडी इधना इला वो नैक्स्ट वी सो टोटली नेकना ड्रस शीस अभी इवं इंका नैक्स्ट ना बर्तडे षापिंग से अंदर की सो कंप्लीट नेकना ड्रस शीस इवं इंका वारे एमर मेर अड़गा अवसर लेम लेदा वारे तस्कोर इंकंत अदे संवस मत वाड़ो ड्रस नैन पिलकटा इंका नेक्स्ट 20% ना बर्थडे वस्तुंदी अनि चेप्पानु कदा आ बर्थडे की कोंत शॉपिंग चेस्तानु अंटे ड्रेसेस तीसुकुंदाम अनुकुंटुन्नानु इप्पटికీ चाला पाप पुट्टिनप्पुडु इच्चे असलु ड्रेसेस यूज चेयडमे मानेसानु अन्नी मूलन पडुन्नायि अन्नमाट अंटे ओवर वेट अयिपोयानु अन्नमाट अदि डैट फॉलो अवुदामनि चाला ट्राई चेस्तुन्नानु पैगा इंकोकटि एंटंटे नेनु ఈ సైనస్ ప్రాబ్లం ఎక్కువైందండి నాకు దాని వల్ల కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అన్నమాట అది కొంచెం తగ్గిన తర్వాత డ్రెస్సెస్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడైతే ప్రెజెంట్ ఎక్కువ సారీస్ తీసుకుంటున్నాను అందరూ అడుగుతున్నారు ఏంది ఎక్కువ సారీస్ వేసుకుంటున్నావని నా ఫ్రెండ్స్ ఏంది మన సబ్స్క్రైబర్స్ లో ఉంటారు కదా ఎక్కువ సారీస్ వేసుకుంటున్న విషయం అయితే ఇది అది చెప్దామని అనుకుంటున్నాను ఇంకా వచ్చేసి ఇప్పుడైతే నేను భోగిపల్లి ఇప్పుడైతే నేను మా నెల్లూరులో భోగి మంటలు వేసుకున్నాము ఆ వీడియోస్ మా ఫాదర్ పంపించారండి భోగి వీడియోస్ వచ్చేసి మాకు ఇక్కడ హైదరాబాద్లో భోగి మంటలు అట్లాంటివి ఏమీ లేవు భోగి వీడియోస్ వచ్చేసి మా ఫాదర్ పంపించారు మీతో కూడా షేర్ చేసుకుంటాను అండ్ వచ్చేసి మేము వేసిన ముగ్గులు ఇక్కడ ఇంటి ముందు వాకిలి ముందు వేసిన ముగ్గు నేను భోగి రోజు అది మీతో షేర్ చేసుకుంటాను అండ్ అదే కాకుండా అమ్మ వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ వాకిట్ ముందు పక్కన పక్కింటి వాళ్ళు అట్లా వాకిట్ ముందు ముగ్గులు వేశారు అవి చాలా బాగున్నాయి నాకు షేర్ చేశారన్నమాట నేను ఇట్లా వీడియో తీస్తున్నానంటే వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేశారు నాకు
అవి అంటే కొన్ని ముగ్గులు వేసి నాకు వీడియోస్ తీసి పంపించారండి. చాలా చాలా థ్యాంక్స్ నాకు వీడియోస్ పంపించినందుకు. అండ్ మా పక్కింటి వాళ్ళు అంటే మా అమ్మగారి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు సూపర్గా వేస్తారు ముగ్గులు. ఈ పిక్స్ వచ్చేసి మా మదర్ షేర్ చేశారండి నాకు. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన వేశారనమాట. ఈ డిజైన్స్ అన్నీ నాకు షేర్ చేశారు. నేను ఈ క్లిప్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా డిజైన్స్. ఇంక ఇక్కడ వచ్చేసి భోగి మంటలు వేశామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రేగిపళ్ళు తీసుకున్నామన్నమాట. ఇది వచ్చేసి ఉదయం మూడింటికి, ఇక్కడ నెల్లూరులో అయితే మూడింటికి లేకపోతే మూడున్నర ఆ టైంలో చలికి భోగి మంటలు వేస్తారు. అసలు భోగి మంట ఎందుకు వేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందామా. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించే ముందు రోజే ఈ భోగి పండుగ చేసుకుంటామండి. దీన్నే మనం భోగి అని అంటాము. ఏంటంటే ఈ భోగి పండుగ రోజు మనము ఇంట్లో పేరుకుపోయిన చెత్త అంతా ఉంటుంది కదా, అవి మనము ఏం చేస్తామంటే వీధుల్లో భోగి మంటల్లాగా వెలిగిస్తామన్నమాట. ఈ పుల్లలు, చెక్క ముక్కలు లేకపోతే అట్ట ముక్కలు, ఇంట్లో ఏదైతే మన చెత్త ఉంటుందో ఆ చెత్త అంతా బయట వేసేసి మనం భోగి మంటలుగా చేసుకుంటాము. ఆ మంటలు వచ్చేసి మనకి చలిని ఆపటమే కాకుండా అప్పుడు చలి మనకి బాగా ఉంటుందండి. ఎందుకంటే సూర్యుడు దక్షిణాయనంలోకి వస్తారు కాబట్టి మనకి చలి విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఆ చలిని చల్లార్చుకోవడం కోసం మనం అందరం భోగి మంటలు వేసుకుంటాము. ఆ రోజు నుంచి ఇంకొకటి ఏంటంటే అర్థము, ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్త వాటితో ప్రారంభించాలని కూడా అంటారండి. అలాగే మన మనసులో ఉన్న పేరుకోపోయిన చెడును మొత్తము విడిచిపెట్టాలి ఆ భోగి మంటలో అని భోగి మంట అనేది మనం వేస్తామన్నమాట. ఈ భోగి మంటల్లో పాత వస్తువుల్ని వేయటం ఎప్పటి నుంచో ఉన్న ఆచారం అండి ఇది. ఇంకా ఈ భోగి రోజు చేసే బొమ్మల కొలువు కూడా ఉంటుందండి. కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో ఉండవు. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క పండుగ రోజు చేస్తారన్నమాట. సంక్రాంతి కొందరు పెడతారు, అలాగే దీపావళికి కొంతమంది పెడతారు, అంటే దసరాకి కొంతమంది పెడతారు, అలాగా కొంతమంది వచ్చేసి సంక్రాంతిలో పెడతారండి. ఇంకా మనం సాయంత్రం వచ్చేసి పేరంటం చేస్తామన్నమాట. బొమ్మల కొలువు పెట్టి పేరంటాలు చేస్తారు. ఇక మెయిన్ భోగి పండుగ రోజు సాయంత్రము మనం పిల్లలకి, చిన్నారులకి వాళ్ళ తలపైన రేగి పండ్లు పోస్తామన్నమాట. భోగి పండ్ల కోసం వచ్చేసి మనం యూజ్ చేయాల్సింది రేగి పండ్లు, చెరుకు గడలు, బంతిపూల రెక్కలు, ఇంకా వచ్చేసి చిల్లర, అన్నీ కలిపి మనము పిల్లల తలపైన పోస్తామన్నమాట. ఇంకొచ్చేసి రేగి పళ్ళని పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణి ఆశీస్సులు ఉంటాయని వీళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భోగి పండ్లు పోయటం వల్ల అంట పిల్లల మీద ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుందంటండి. ఇంకా వచ్చేసి తలపైన వాళ్ళ పిల్లల తల భాగంన బ్రహ్మరంధ్రం ఉంటుందంట. ఆ భోగి పండ్లు పోయడం వల్ల ఆ పిల్లలకి జ్ఞానం కూడా పెరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేగి పండ్లని బదిరీ పాలెం అని కూడా అంటారండి. ఈ బదిరీ పాలెం, ఈ రేగి పండ్లకి మంచి హిస్టరీ ఉంది. నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసమంట బదరీ వృక్షం కింద తపస్సు చేశారండి. అక్కడ ఆ టైంలో వచ్చేసి దేవతలు వాళ్ళ తలపైన ఈ బదరీ పళ్ళని అంటే రేగి పండ్లను కురిపించారంట. ఆనాటి నుండి ఇప్పుడు దాకా అంటే పిల్లల్ని నారాయణుగా భావించి వాళ్ళకి తలపైన భోగి పండ్లు పోయడం అనేది సాంప్రదాయంగా వచ్చిందంటండి ఈ పద్ధతి. భోగి మరుసటి రోజు వచ్చేసి సంక్రాంతి పండుగ కదండి. అంటే ఈ సూర్యుడు ఏంటంటే మకర రాశిలోకి అడుగు పెడతారనమాట. కాబట్టి మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాము. ఇంకా సూర్యుడి ఈ రేగి పళ్ళనే మనం భోగి పళ్ళగా ఎందుకు పోస్తామంటే ఈ సూర్యుడి ఆకారం మనకి ఎట్లా ఉంటుందంటే గుండ్రంగా ఎర్రగా ఉంటుంది కదండి. అందుకోసము సూర్యుడిగా భావించి పిల్లల మీద వాళ్ళ అంటే సూర్యుడి ఆశీస్సులు ఉండాలని పిల్లల తలపైన మనం భోగి పళ్ళను పోస్తామన్నమాట. అది ఈ భోగి పళ్ళు మనము 12 ఏళ్ల లోపల చిన్నారులకి పోయొచ్చు. కొంతమంది వచ్చేసి 3 ఏళ్ల వరకు పోస్తారండి. ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్కరిది. మెయిన్ పిల్లలకి దిష్టి పోవడం కోసమే ఈ భోగి పండ్లు పోస్తాం కదా. కాబట్టి ఇదండి నాకు తెలిసిన కొంత హిస్టరీ మీతో షేర్ చేసుకున్నాను. నేను ఇది కొంచెం చదివానండి దీని గురించి. కాబట్టి మీకు కూడా ఏమన్నా, కొంతమందికి తెలియదు కదా, తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి కొంచెం అన్నా ఇది షేర్ చేసినట్టు ఉంటుందని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా పిల్లల భోగి పండ్లు స్టార్ట్ అవుతుంది, మీరు చూసేయండి. మరి నెక్స్ట్ సంక్రాంతి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.
Thank you.